శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలోని పుట్టపర్తి గ్రామంలో చిత్రావతి రహదారిలో ఉన్నటువంటి చౌక దుకాణం అంగన్వాడి కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి జిల్లా అధికారులతో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, భోజనం రుచికరంగా ఉందా, సమయానికి భోజనాలు అందిస్తున్నారా లేదా అంటూ కోడిగుడ్లు, చిక్కి, అరటిపళ్ళు బాగున్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఎటువంటి అవకతవకలు లేకుండా సరైన వేళకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఎలాంటి రాజీ లేకుండా నాణ్యమైన భోజనం అందించేలా చూడాలన్నారు. ప్రభుత్వం ఆహార భద్రతకు పెద్ద పీట వేసిందని, విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఆ మెనూను తక్కువ చేసి ఎగ్స్ తక్కువయడము, చికెన్ క్వాంటిటీ తగ్గడము, ఇలా కొన్నిసార్లు చికెనే తీసేయడము, ఇలా కొన్ని చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. వీటన్నిటి కూడా మేము సరిదిద్దుకుంటూ స్ట్రీమ్లైన్ చేసుకుంటా కొంచెం కొంచెం జాగ్రత్తగా వెళ్తా ఉన్నాం. నేను ఇచ్చిన అందరికీ ఒక మంచి అవకాశం ఏంటంటే, మేము ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసాం, 9490555117. ఈ నెంబర్కు వీడియో రూపంలో సాక్ష్యాధారాలతో మాకు పెడితే గన ఎవరు అవసరం లేదు. డైరెక్ట్ వాళ్ళను సస్పెండ్ చేపిస్తాను. నేను ఆ విషయంలో ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. తన్నా మన్నా పర భేదాలు లేవు, కుల మతాలు లేవు. ఇక్కడ ఏదైనా సరే పిల్లలకు, పేదలకండి, పేదలకు కడుపు నింపే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో కక్కుర్తి పడితే అంతకంటే నీచం ఏదీ లేదు. కక్కిన కుట్టు కోసం ఆశపడడం అంత దుర్మార్గం ఏమీ లేదు. నువ్వు ఏదో ఎక్కడో లంచాలు తీసుకున్నావు, పొరపాట్లు చేసినావు అంటే అది దట్ ఈస్ డిఫరెంట్. ఇది పేదలకు కడుపు కొట్టదని చెప్పేసి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి పేదల ఆహార మరణాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం